నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతే నమ మురుగు డాట్ కామ్ ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మునుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల ఇరవయో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం అని అనుకూలంగా ఉన్నాయి ప్రతిష్టాత్మైనటువంటి కొన్ని కార్యక్రమాల్లో కొన్ని విషయాల్లో ఎదురు దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఇబ్బందికరంగా తయారవుతాయి అనుకోకుండా వచ్చినటువంటి సమస్యల వల్ల కొంచెం మానసికంగా ఒత్తిడికి లోనవుతారు అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాలు కానివ్వండి విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు కానివ్వండి అన్నీ కూడాను మీ శక్తి మేరకు ఎక్కడా లోపం లేకుండా చేయగలుగుతారు ఎంత మంచిగా అనుకున్నా నా నలుగురితోటి ఎంత మంచిగా ఉందామని మీరు బయతనిచ్చినా మీ మీద లేనిపోయినటువంటి ఆరోపణలు మిమ్మల్ని రచ్చగొట్టే విధంగా మాట్లాడటం మీ మంచితనాన్ని సహనానికి పరీక్ష పెట్టే విధంగా పిచ్చి పిచ్చి పనులు చేయటం ఇలాంటివన్నీ కూడా కొంతమంది వ్యక్తులు చేస్తుంటారు వాటిని సహించే కాలం సహించామని చెప్పని ఇక సహించలేనటువంటి పరిస్థితి వచ్చి వాళ్ళ మీద మీరు చర్య తీసుకుంటారు చట్టానికి కానివ్వండి న్యాయానికి కానివ్వండి దేనికి కూడా అందకూడగా ఎవరికి చెప్పుకోలేని విధంగా వాళ్ళకి తగినటువంటి గుణపాఠం నెలపడం అనేది జరుగుతుంది మీలో ఇంత శక్తి ఉందా ఈయన ఇలాంటి పనులు కూడా చేయగల అని ఎదుటివాళ్ళు మీ శత్రువులు ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క ప్రవర్తన మీ ప్రతీకారం ఆ విధంగా ఉంటుంది సంతాన సంబంధన విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు అదేవిధంగా దాచిముచ్చినటువంటి ధనాన్ని దేని మీద పెట్టుబడి పెట్టాలన్న విషయంలో చాలా అయోమయం నెలకొంటుంది నెత్తి మీద పిరుగుబడినట్టుగా కొన్ని కొన్ని వార్తలను వినాల్సి వస్తుంది అందువల్ల కొంత ఆందోళనకు గురవుతారు ప్రతి విషయంలో కూడాను వీలైనంత వరకు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నాం అనేటువంటి ధోరణిలో మీరు కొనసాగడం జరుగుతుంది ఏదో ఇబ్బందులు మీకు వచ్చాయని చెప్పని పక్క వాళ్ళు సర్దుకుంటారని చెప్పంటే వాళ్ళు కూడా మీకంటే ఎక్కువ ఇబ్బందులు కావడం చేత వాళ్ళు కూడా ఆదుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అష్టమూలికా తయారంతో ఓనమ శివాయి ఒత్తులతోటి దీపారాధన చేయడం చాలా మంచిది లక్ష ఒత్తులతోటి దీపారాధన చేయటం మరింత మంచిది శక్తి ఉన్నవాళ్ళు కోటి ఒత్తులతోటి దీపారాధన చేయటం మరింత మంచిది తప్పకుండా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి ఓ దారికి వచ్చి మీరు నిలబడగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా వచ్చినటువంటి మంచి అవకాశాలు ఎవైతే ఉన్నాయో వాటిని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు ప్రయాణాల్లో కానివ్వండి ఇతరత్ర సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అయిన వాళ్ళు సన్నిహితులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సన్నిహితమైన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమీ సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అటు వాళ్ళని ఏమీ అనలేక వాళ్ళ అసమర్థతని మీరు తప్పుపట్టలేక కొంత మానసికమైన ఒత్తిడికి లోన లోనయ్యేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది కళా సాహిత్య రంగాలకు సంబంధించిన అంశాలు బాగున్నాయి ముఖ్యమైనటువంటి కొన్ని కార్యక్రమాలను వాయిదా వేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది రచన గ్రంథ పఠనం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతారు కొన్ని విషయాలు వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి వాటిని మీరు జీర్ణించుకోలేరు అదేవిధంగా అసూయక లేదనే విషయాన్ని కూడా మీరు గ్రహించగలుగుతారు కొంతమంది విషయంలో మీరు ఎన్ని విధాలుగా సహాయం చేసినా ఎన్ని విధాలుగా మీరు వాళ్ళకి అండగా ఉన్నా సమయం వచ్చేటప్పటికి మీకు వ్యతిరేకంగా మాట్లాడటము ఏదో రకమైనటువంటి కామెంట్స్ చేయటము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు అసలు వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు ఎందుకు ఇలా చేస్తున్నారు మనం వాళ్ళని బాగానే చూస్తాం కదా ఏమీ లేనప్పుడు వాళ్ళకి అండగా ఉన్నది మనమే కదా అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఎలా మర్చిపోయారు అని చెప్పి మీరు ఎంతగానో ఆలోచిస్తారు కానీ అందరూ మీలాగా ఎక్కినటువంటి ప్రతి మెట్టుకి కూడా దిగి వచ్చి నమస్కారం చేయరు మెట్టు ఎక్కాం కదా వెళ్ళిపోదామని ఆలోచిస్తారు కానీ వేరే విధంగా ఆలోచించరు ఆ రకమైనటువంటి కృతజ్ఞతలు లేని వాడు చాలామంది ఉంటారు ఈ కార్తీక మాసంలో శివాభిషేకం అనంతమైనటువంటి ఫలితాలకు దారితీస్తుంది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా సుమంగళి పసుపు జలాలతోటి పరమేశ్వరికి అభిషేకం చేయటం వల్ల అధికార ప్రాప్తి అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాల్లో విజయం సాధించడం రెండు కూడాను సంప్రాప్తిస్తాయి సిద్ధగంధంతో మహాదిద్దూడితోటి పరమేశ్వరుడిని అభిషేకించండి అయ్యప్ప వారి దీక్ష తీసుకున్న వాళ్ళు సిద్ధగంధాన్ని ధరించిన సిద్ధగంధంతో స్వామివారి పూజ చేసిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మేషరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడుగాని మంగళవారం నాడుగాని బయట వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్కే వెళ్తున్నారా అయితే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈ పూ జాస్టో డాట్ కామ్లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో వారం అనుకూలంగా ఉంది కానీ ఎక్కువ సమయాన్ని కొన్ని అనుకోనటువంటి కార్యక్రమాల కోసం వెస్టిత్ పరిస్థితి ఏర్పడుతుంది దానివల్ల ముఖ్యమైన పనులు కొన్ని వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు కోసం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నిన్నటిదాకా ఇది మనది అనుకున్నది ఏదైతే ఉందో అది మనది కాకుండా పోతుందా అనేటువంటి భయం ఏర్పడుతుంది దాని నుంచి భగవంతులు మిమ్మల్ని రక్షిస్తారు మీ సొమ్ము ఎక్కడికి పోకుండా మీది మీకే దక్కే విధంగా ఎన్ని రకాల సామాజిక పరిస్థితులు ఏమి ఎడు తిరిగినా కానీ మీ ధనం మాత్రం ఒక పైసా నష్టపోకుండా దాన్ని మీరు కాపాడుకోగలుగుతారు భగవంతుడు కాపాడుతారు మీరు చేసినటువంటి దాన ధర్మాలు కానివ్వండి మంచి పనులు కానివ్వండి పూజలు పురస్కారాలు హోమాన యజ్ఞాలు కానివ్వండి ఇవన్నీ తప్పకుండా ఫలిస్తాయి కొంతమంది అనుకోవచ్చు మేము ఏమి ఎగ్జేయగలం కదూ చేయలేదే మాకు గుర్తుని అంతవరకు అని మీరు ఈ జనంలో చేస్తుండవచ్చు పూర్వజనంలో చేసి ఉండొచ్చు లేకపోతే మీ పెద్దవాళ్ళు చేసి ఉండొచ్చు అందులో ఫలితం మీకు వస్తుంది అందుకని ఏ కష్టం వచ్చినా కానీ మీరు ఆందోళనపడాల్సినటువంటి అవసరం లేదు ఇలాంటి దైవ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మానసికమైనటువంటి సంతృద్ధితో పాటు కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి సంతాన సంబంధం విషయాల్లో పురోగతి చాలా బాగుంది విద్యాపరంగా వాళ్ళు బాగా రాణిస్తారు చదువు కోసం బాగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించాలని చెప్పని మీరు భావిస్తారు అయితే అందుకు కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడి తాత్కాలికంగా వాయిదా పడే పరిస్థితిగా గోచరిస్తుంది నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రతి విషయంలో కూడాను చాలా జాగ్రత్తగా ఉంటారు ముఖ్యంగా గణితం వచ్చినటువంటి లెక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని జమ రాయటం వాటిని బ్యాంకుల్లో వేయటం కొత్త భద్రపరచడం కొంతమంది ఇతరులకు సద్దటం ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మీకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా సహాయ సహకారాలు అందించమని అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏది ఏమైనా సమాజంలో మీకున్నటువంటి స్థాయి కానివ్వండి స్థానం కానివ్వండి దానికి ఎలాంటి ఇబ్బంది లేదు వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఈ వారం సానుకూల పడతాయి గతంలో ఎన్నోసార్లు చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడకపోగా ఇబ్బంది పెట్టడం ఏవైతే ఉన్నాయో దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోయిన సంబంధాలు జ్యోతిష్కులు జరగొట్టిన సంబంధాలు స్వామీజీలు జరగొట్టిన సంబంధాలు పూజారులు చలగొట్టిన సంబంధాలు ఇవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వల్ల మీరు విసిగిపోయి ఉంటారు ఆ తరుణంలో భగవంతుడు పంపించినట్టుగా ఒక మంచి సంబంధం కుదురుతుంది మానసికమైనటువంటి సంతోషం మానసికమైన ఉల్లాసం కలుగుతుంది మీ ఆర్ధంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి సేవా సంస్థలకు కానివ్వండి వృద్ధాశ్రమాలకు కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ముఖ్యమైనటువంటి అవార్డులు రివార్డులు ఏవైతే ఉన్నాయో వాటికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది పక్క వాళ్ళకి మీ చేతులైనంతవరకు సహాయం చేస్తారు మీ చేతిలో ఎంతవరకు ఉందో అంతవరకు వాళ్ళని మీరు ఆదుకోగలుగుతారు మీ మాట మీద కూడా వ్యాపారం చేసిన వాళ్ళు నష్టపోయినటువంటి మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ మిమ్మల్ని ఆశ్రయిస్తారు సహాయం చేయమని మీరు నేను చేయను అని చెప్పని నిర్ద్వంద్వంగా చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఒకసారి మనం సలహా చెప్పినప్పుడు వద్దని చెప్పని వెళ్ళిన వాళ్ళు దెబ్బ తిన వచ్చిన వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇచ్చినా కానీ పోగొట్టుకొని మళ్ళీ వస్తారు అనేటువంటిది మీ భావన మీ భావన నిజమైన అబద్ధమైన మీరు ప్రవర్తించే తీరు మాత్రం ఇదే విధంగా ఉంటుంది పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడాను పరమేశ్వరుడికి అర్చించడం స్వామివారికి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన పంచామృతాలతోటి రుద్రాభిషేకం చేస్తే అనంతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి అనేక రకాల సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చెరుకు రసంతో స్వామివారికి అభిషేకం చేయాలి అన్నంతో అభిషేకం చేయాలి తర్వాత కొబ్బరి నీళ్లు పసుపు నీళ్లు ఖర్జూరపు జలాలు ఈ మూడింటి కలిపి వాటితోటి వాగంలో ఉన్నటువంటి చెప్పబడినటువంటి రుక్కుని నూట ఒక్కసార్లు చెబుతూ తర్పణం వేయాలి ద్వాపే ద్రాపే దరిద్ర నీలలోహిత ఏషా అంబుషానా మేషా అంబసునాం ఇది దశమానవాకంలో ప్రారంభంలో వస్తుంది ఈ పురోహితులతో మాట్లాడి వాళ్ళకి చెప్పండి దశమాన వాకమని వాళ్ళు తెలుసుకోగలుగుతారు చక్కగా మీ పేరు మీద స్వామివారికి అభిషేకం చేసి నూట ఒక తర్పణి ఇస్తారు అనేక రకాలైనటువంటి గడ్డు సంస్థలు కూడా దీనివల్ల తొలగిపోతాయి ఇదే రకమైనటువంటి అర్చన అనేక మంది గతంలో రాజులు చేశారని కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కూడా ఇలాంటి శివార్చన చేశారని అశ్వథామంతుడి వాడు ప్రతిరోజు కూడాను ఆ యొక్క మట్టి శివలింగానికి దాన్ని పార్థివలింగ అర్చన అంటారు పూజ చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది తద్వారా చిరంజీవి వేయాలని మహావీరుడు వేయాలని శాస్త్రాలు గ్రంథాలు స్పష్టంగా చెప్తున్నాయి మన చెప్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి విదేశాల వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు ఆచరిస్తున్నారు మన వాళ్ళలో కొంతమంది ఉన్న వీటన్నింటినీ విమ విస్మరిస్తున్నారు విమర్శిస్తున్నారు సరే మారుతున్న కాలాన్ని బట్టి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి పెద్దలు చెప్తుంటారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అన్నారు ఆ మహాదేవుడి మాసమే ఇది ఆ దామోదరుడి మాసమే ఇది కార్తీక మాసం కనుక ఈ కార్తీక మాసంలో అమృత మహాపసుపతి హోమం చేయించడం అనేది అన్ని విధాలుగా చాలా మంచిది ఇది ఒక వ్యక్తికే కాదు కుటుంబం మొత్తానికి కూడాను అనేక విధాలుగా ఉపయుక్తమైనటువంటి తెలుగులేనటువంటి మంచి హోమం దీన్ని చేయించడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత అనేక రకాలైనటువంటి శుభాలు తప్పకుండా కలుగుతాయి వివాహ శుభకార్యాల విషయంలో కానివ్వండి మీ వృత్తి ఉద్యోగాల పరంగా సంబంధించిన అంశాల్లో కానివ్వండి ఎక్కడ కూడాను రాజీ లేనటువంటి ధోరణి మీరు అవలంబిస్తారు రాజీ లేకుండా నడుచుకుంటారు ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి భయపడి మీరు చేయాలనుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టరు మీరు చేయదలుచుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చేస్తారు ఎవరికి భయపడినటువంటి మీ మనస్తత్వం ఏదైతే ఉందో మీ క్యాలెక్టర్ ఏదైతే ఉందో అది సమాజంలో మీకు ఎంతగానో మేలు చేస్తుంది యాభై కోట్లు సంపాదించవచ్చు కానీ యాభై మందితోటి మంచి అనిపించుకోవడం చాలా కష్టం అది మీ వల్ల అవుతుంది అదే మీరు సాధించినటువంటి గలకీర్తి ఈ కార్తీక మాసంలో సిద్ధగంధంతో అదేవిధంగా మహాతీర్థబ్బుడితోటి శి శివాభిషేకం చేయటం అనేది చాలా మంచిది అదేవిధంగా అష్టములుగా తైలంతో ఊర్ణమ శివాయి ఒత్తులతోటి దీపారాధన చేయండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి మిథున్ రాశి విద్యా వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మిథున రాశి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఎదురు ఎదురుదెబ్బలు ఎదురవుతాయి వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి మనోధైర్యంతో మీరు చేసే కార్యక్రమాల వలనే భవిష్యత్ అంతా ఉందని చెప్పని గ్రహించడం చెప్పదగినటువంటి సూచన ఇక కుటుంబ సంబంధమైన విషయాలు సంతాన సంబంధమైన విషయాలు ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి విదేశీయాల సంబంధమైన విషయాలు విదేశాల్లో చదువుకోవటం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలిస్తాయని చెప్పని ఈ వారం మీకు గట్టి హామీ లభిస్తుంది అంతేకాకుండా బంధువుల్లో ఉన్నటువంటి విభేదాలని రూపుమాపుతారు బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి అందరూ కూడా ఏదో కోణంలో మీకు అండదండగా ఉంటామని చెప్పని వాగ్దానం చేయడం అనేది జరుగుతుంది వాళ్ళ యొక్క వాగ్దానం వలనే మీరు ఇంతమంది మన పక్కన అండగా ఉన్నారు కనుక మనకే ఇబ్బంది లేదని చెప్పని ఓ మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు మీ మీద ఉన్నటువంటి బాధ్యతని మీరు నెరవేర్చుకోగలుగుతారు డబ్బులు ఉండి కూడా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది లక్షాధికారులను కోటేశ్వరం అని చెప్పుకునే వాళ్ళు కూడాను ఇదేమిటా ఈ పరిస్థితి ఈ విధంగా దాపురించింది అనే విధంగా పరిస్థితులు మారతాయి మారుతున్నటువంటి సామాజిక పరిస్థితుల ప్రభావం మీ మీద ఎంతో ప్రత్యక్షమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది గ్రహగతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎవరు చేయగలిగిందేమీ లేదు నలుగురితో పాటు నారాయణ పదమూలతో పాటు గోవింద అంటం తప్ప ఏమీ లేదని చెప్పనే విషయాన్ని స్పష్టంగా మీరు గ్రహించుకోగలుగుతారు విద్యా సంబంధమైన విషయాలే కాకుండా కళా సాహిత్య రంగాలకు సంబంధించిన అంశాలు వ్యాపార సంబంధమైన విషయాలు వ్యాపారంలో చేసినటువంటి నూతనమైనటువంటి మార్పులు ఇవన్నీ కూడాను మంచిగా దారితీసే పరిస్థితిగా గోచరిస్తోంది ప్రతి కోణంలో కూడాను జాగ్రత్తగా ఆచిదూచే నిర్ణయాలు తీసుకున్న కొన్ని కార్యక్రమాలు విఫలంగా అవటం వల్ల చెప్పుకోదగిన స్థాయిలో అపఖ్యాతి వస్తుంది ఇలాంటి విషయాల్లో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది అదేవిధంగా దొంగ స్వామిత్ర వల్ల దొంగ బాబాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది వస్తు భద్రత విషయంలో జాగ్రత్త వహించండి విలువైనటువంటి ఆభరణాలు విలువైనటువంటి డాక్యుమెంట్సు వాటి భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా కొంతమందికి ఉడతా భక్తిగా సాయం చేద్దాం అనుకున్న మీరు కొన్ని ఎక్కువ స్థాయిలోనే సహాయం చేయటం అనేది జరుగుతుంది అది పరిస్థితుల ప్రభావం వల్ల జరిగింది కానీ వాస్తవంగా అంత డబ్బులు ఇద్దామనే ఉద్దేశం మీకు ఉండదు అయినప్పటికీ కూడా వాళ్ళ అదృష్టం బాగుండి మీకు బుద్ధి పుట్టి ఇవ్వటం అనేది జరుగుతుంది ఇదే కోణంలో వ్యాపార సంబంధమైన విషయాల్లో ఏర్పడినటువంటి స్తంభం ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా పరిష్కరించుకోగలుగుతారు మీరు గడుతున్నటువంటి ట్యాక్సీలు కానివ్వండి మీ వ్యాపార సంబంధ విషయాలు కానివ్వండి అన్నీ కూడాను ఎక్కడ కూడా లోపం లేకుండా ఉండటం వల్ల మీరు చాలా విషయాల్లో లబ్ధి పొందే పరిస్థితిగా గోచరిస్తుంది వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కుదుర్చుకునే విషయంలో ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత అడ్డ వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది ఏది ఏమైనా కొన్ని సాంకేతిక పరమైనటువంటి సమస్యల్ని ఎదిరించి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని విజయవంతం చేసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల పట్ల ఓ రకమైనటువంటి విసుగు విరామం ఏర్పడుతుంది గుర్తిపురాలన్నటువంటి ఈ వృత్తి విద్యను మనకెందుకు వీటన్నిటి కూడాను వదిలేద్దాం దూరంగా ఉందాం అనేటువంటి నైరాస్యమైనటువంటి భావన మీకు మీకు అరుగుతుంది అంతేకాకుండా గతిచిపోయినటువంటి వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు మీకు ఎంతగానో బాధిస్తాయి వాళ్ళే ఉంటే ఈ పరిస్థితిలో నన్ను గట్టిగా ఆదుకునేవాళ్ళు కదా ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని పరిపరిమితాలుగా మీరు బాధపడతారు ఏది ఏమైనా ఒక్కరి వార్త గ్రహించండి ఈశ్వర్య చెలైంది ఏది జరగదు ఆ పరవేశ్వర సంకల్పమే అన్నిటికీ కూడాను మూలమైన విషయాన్ని మనం గ్రహించాలి ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరని చెప్పని వేదాలే ఘోషిస్తున్నాయి కనుక మనం మానవ మాత్రలో మనం ఏ విధంగా భగవంతుడి యొక్క ఆగ్రహానికి ఎదురీదగలుగుతాం అనే విషయాన్ని మీరు గమనించుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో అష్టమూలిగా తైలంతో ఊర్ణమ శివా ఒత్తులతోటి స్వామివారికి దీపారాధన చేయటం సిద్ధగ్రంథంతో యజన భస్మంతో అదేవిధంగా మహాతీర్థం పుడితో స్వామివారిని అభిషేకించడం వల్ల ఆరోగ్యము ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి మానసికమైనటువంటి సంతోషం ఉంటుంది ఇంకా స్వామివారికి విశేషంగా వాళ్ళు అంటే ఒక్కొక్క ద్రవ్యంతో పూజిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది అంటే ఒకే అనువాకాన్ని పది రకాలైనటువంటి ద్ర ద్రవ్యాలతో చేయొచ్చు ఉదాహరణకు అష్టమానవాకం ఉంది నమస్సోమాయత రుద్రాయత నమస్తామ్రాయతారుణాయత నమశంగాయత పజుపజయేచ నమో అగ్రే వదాచ దూరే వదాచ నమో హంత్రేచ హనియజేచ నమో వృక్షేభ్యో వరి గేసేభ్యో నమ సంభవేచ మయో భవేచ నమ శంకరాయతమస్కరాయచ నమ శివాయచ శివతరాయచ శివతరాయచ నది మంత్ర రాజం ఈ అనువాకాన్ని పఠిస్తూ ఐదు వందల పదకొండు తర్పణాలు చెరుగు రసంతో కానీ తేనెతో కానీ ఆవుపాలతో కానీ ఆవు పెరుగుతో కానీ లేకపోతే కస్తూరి పసుపు నీళ్ళతో కానీ సుమంగళి పసుపు నీళ్ళతో కానీ స్వామివారికి తర్పణం ఇస్తే జీవితంలో అనుకున్నటువంటి ఒక మహా పెద్ద కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా విజయవంతం అవుతుంది అంతేకాకుండా మహత్తరమైనటువంటి ఎంతో కాలంగా పీడిస్తున్న వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధి రూపు మార్చిపోతుంది సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా బయటపడతారని చెప్పని వేదం స్పష్టంగా చెప్తుంది అందుకని బోళాశంకరుడు అయినటువంటి శ్రీ అన్ని నీళ్లు పోసి నమస్కారం పెట్టినా తప్పకుండా ఈ కార్తీక మాసంలో మంచి ఫలితం వస్తుంది అన్ని మాసాల్లో ఉన్న దీపాలకున్న విలువ వేరు కార్తీక దీపాలకున్నటువంటి విలువ వేరు ఒక కార్తీక దీపాన్ని మీరు దానంగా ఇవ్వటం వల్ల అటు ఏడు ఇటు ఏడు పద్నాలుగు తరాల వాళ్ళని పితృదేవతల్ని ఉద్ధరించిన వాళ్ళు అవుతారని చెప్పని స్పష్టంగా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది ఈ మిథున రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వీలైనంత వరకు టూ వీలర్ వెహికల్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి విద్యా వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థిక పరమైన విషయాల్లో సర్దుబాటు పెద్ద తలకాయ నొప్పిగా తయారవుతాయి పది మందికి సహాయం చేయవలసినట్టు మీరే ఇతరుల్ని డబ్బులు అడగాల్సినటువంటి పరిస్థితి మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని సహాయం అడగవలసిన పరిస్థితి రుణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది రుణం చేయాల్సిన అవసరం లేకపోయినప్పుడు కూడాను ఆ విధంగా రుణం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది వివాహాల శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి సానుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా సజావుగా సాగిపోతాయి వీటిల్లో పురోగతి ఉంటుంది ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి కోణంలోనూ ప్రతి విషయంలో కూడాను అందరూ మనల్నే గమనిస్తున్నారు అనేటువంటి ఉద్దేశాన్ని అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేసే ప్రతి పని జాగ్రత్తగా చేయండి ఆత్మవిశ్వాసం మంచిదే తప్పులేదు ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ పని చేయలేం కానీ మితిమీన ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది మాత్రం దెబ్బతీస్తుంది ఈ విషయాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి నలుగురు సలహాలు తీసుకోవటం పెద్దవాళ్ళని గౌరవించడం పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవటం వాళ్ళు చెప్పినట్టు విడటం ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచన ఎంత స్పష్టంగా మీరు చెప్తున్నా కానీ కొన్ని విషయాలు అర్థం చేసుకోలేక సంతానం కొన్ని విషయాల్లో స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మిమ్మల్ని ఎదిరించేటువంటి పరిస్థితికి వస్తారు అలాంటి వాటిని జాగ్రత్తగా మీరు ట్యాకెల్ చేయగలుగుతారు వాళ్ళకి విషయాలన్నీ కూడాను వివరంగా తెలియజేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు దారిలో పెట్టుకోగలుగుతారు ఇంట్లో ఉంచే కన్నా సంతానాన్ని హాస్టల్లో ఉంచితే బాగుంటుంది ఇక్కడ గారాపం ఎక్కువైపోయి చెడిపోతున్నారు అనే భావన మీలో కలుగుతుంది మెల్లిగా దాన్ని త్వరలో అనేటువంటి విషయ విషయాన్ని మనసులో పెట్టుకుంటారు జీవిత భాగస్వామితో కూడాను ఈ విషయం గురించి మాట్లాడరు ఎందుకంటే ఈ విషయం మీరు ముందుగా మీ జీవిత భాగస్వామితో చెబితే అది ఊరంతా తెలిసిపోతుంది అందుకని ఆ భయంతో ఎవ్వరికీ ఏమి చెప్పకుండా మనం అనుకున్నది సైలెంట్గా అమలు చేయాలి అనే పద్ధతిలో ఈ విషయమే కాదు ప్రతి విషయంలోనూ మీరు అలాగే నడుచుకుంటారు దానివల్ల మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి మీ వ్యక్తిత్వం ప్రకాశింపబడుతుంది ఆ పలాన వాళ్ళు ఈ రకమైన గొప్ప పని చేశారు చేసి కూడా నాది అని చెప్పిన ఎక్కడ కూడాను ఆయన చెప్పుకోలేదు అనేటువంటి పేరు వస్తుంది భాగస్వామ్య వ్యాపారంలో కానివ్వండి నిర్మాణ సంబంధమైనటువంటి వ్యాపార వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి ఇబ్బందికరమైన కాలంగా గోచరిస్తుంది చాలా ఇబ్బందులు పడి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మనం మొదటికి వచ్చామా అని అనిపించే విధంగా కొన్ని పరిస్థితులు గోచరిస్తాయి అలాంటి వాటిని మీరు భయపడద్దు ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అమృత మహాపార్శ హోమాన్ని చేయించండి తప్పకుండా సానుకూలమైన ఫలితాలు అన్ని విధాలుగా సంప్రాప్తిస్తాయి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ ఈ కార్తీక మాసంలో సంవత్సరాన్ని ఒక్కసారి మాత్రమే ఈ అమృత మహాపారపతి హోమాన్ని చేస్తారు ఈ హోమం చేయించడం వల్ల అన్ని రంగాల్లోనూ విశేషమైన ఫలితాలు సంప్రాదిస్తాయి ఎదురైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఏమాత్రం మీరు ఈ విషయంలో సందేహం పెట్టుకోవద్దు ప్రతి విషయంలో కూడాను ఉత్సాహంగా ఉండండి మనసులో బాధ ఉన్నా కానీ పైకి మాత్రం ఆ బాధ కనపడేయకుండా మీరు నటించడం అనేది చెప్పదగిన సూచన మీరు ఇబ్బందుల్లో ఉన్నారంటే ఎవరు జాలిపడే లేరు బాగా కుదిరింది వీడికి వాయబ్బ అనుకుంటారు సంతోషపడతారు అలాంటి వాళ్ళని సంతోష పెట్టద్దు శత్రువు ఎప్పుడు కూడా సంతోషపడకూడదు మిత్రుడు ఎప్పుడు కూడా నువ్వు దుఃఖపడకూడదు ఆ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి పరిస్థితుల్లో మనసులో ఉన్నటువంటి భావన ఇబ్బంది ఏదైతే ఉందో అది మీ శత్రువుకి చెప్పద్దు మీకు అభివృద్ధికి సంబంధించిన విషయాలు సంతోషం కలిగించే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ శత్రువుకి చెప్పండి మీ మిత్రుడికి మీకున్నటువంటి కష్ట నష్టాలు వాడికి చెప్పండి అందువల్ల మీకు మేలు జరుగుతుంది ఎందుకంటే ఆదుకోవాలని చెప్పని మిత్రుడు చూస్తాడు అమ్మో ఉన్నత స్థాయికి వెళ్ళాడే మీ ఇతనితో విరోధం పెట్టుకుంటే మనం దెబ్బతిట్టామేనని చెప్పని శత్రువు కూడా భయపడతాడు ఈ రకమైనటువంటి విధానం మీకు బాగా కలిసి వస్తుంది ప్రతి విషయంలో కూడాను ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించుకోవటం వల్ల మీ స్థాయిని మీ స్థానాన్ని ఎంతో కష్టపడి ఒక్కొక్క ఇటుగా ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ ఈ రకమైన స్థాయికి రాగలిగాం దీనికంటే పైకి ఎదక్కపోయినా ఇక్కడి నుంచి పడకుండా ఉంటే చాలు అని చెప్పని మీరు అనుకుంటారు ఆలోచిస్తారు అదే కోణంలో మీరు నడుచుకుంటారు ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో మహాతీర్థంపూడితో యజ్ఞభస్మంతో ఈ సుమంగళి పసుపు జలాలతోటి లేకపోతే కస్తూరి జలాలతోటి కస్తూరి పసుపు జలాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈశ్వరుడిని అభిషేకించడానికి ముందర మహాన్యాసం చెప్పుకున్న తర్వాత స్వామివారికి తాంబూలం ఇవ్వండి తాంబూలం పెట్టిన తర్వాతనే మిగిలినటువంటి కార్యక్రమం చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రా సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ముందుగా ఘనతాంబూలం అంటే గణపతికి ఇచ్చేటువంటి తాంబూలం ఏదైతే ఉందో రెండు అరటికాయలు ఒక్క తర్వాత కొంత చిల్లర అది పెట్టి స్వామివారికి ఆవాహన మంత్రం చదివి విఘ్నేశ్వరికి దగ్గర ఆ యొక్క ఘనతాంబూలాన్ని పెట్టి నమస్కారం చేసి స్వామివారికి శివలింగానికి అభిషేకం చేయండి రుద్రాభిషేకం అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి పూజల్లో మనం చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లే మనకి పెద్ద పెద్ద అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితిని పక్కగా నడతాయి ఆ చిన్న తప్పే చేసిన ఫలానికి కొంత ఇబ్బందికరంగా మా మారటం ఆ పూజ ఫలితం మనకు అందకపోవటం అనేది జరుగుతుంది అందరికీ అన్ని విషయాలు తెలియవు కదా ఏదో భక్తి ఉంటే నమస్కారం పెట్టుకుంటారు కొబ్బరికాయ కొడతారు పూజారి గారి చెప్పయ్యా మా పేరు మీద అభిషేకం చేయమంటారు అంతవరకే కానీ లోతుగా ఈ విషయాలు తెలిసిన వాళ్ళు తక్కువగా ఉంటారు లేరని నేను అంటలేదు తక్కువగా ఉంటారు వాళ్ళు బహుశా అందుబాటులో ఉండొచ్చు అందుబాటులో లేకపోవచ్చు ఏది ఏమైనా శాతనైనంత వరకు విధి విధానంగా మీ పూజారులు మీ ఇంటి పురోహితులు మీ ఊళ్ళో పురోహితులు వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా నడుచుకొని జాగ్రత్తగా ఈ కార్తీక మాసం అంతా కూడాను స్వామివారికి మీరు అభిషేకాలు చేసేటైతే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అన్నంతో స్వామివారికి అభిషేకం చేస్తే అపమృత్యు దోషం పోతుంది ఇది చాలా గొప్ప విషయం దీనికి ప్రతమానం ఆకాన్ని చదవాలి నమస్తే రుద్రమణ్యం భవత యశవే నమ నమస్తే యస్థుధన్మ నయబాగు అమృతే నమ యా యజ శివతమా శివంబ భూవతేధను ఇది పదవానువాకం ఈ పదవానువాకాన్ని పఠిస్తూ స్వామివారికి అన్నంతో అభిషేకం చేస్తే యాక్సిడెంట్ జరిగేటువంటి యోగం ఉంటే అది తప్పిపోతుంది ప్రాణగండం ఉంటే అది కూడా పోతుంది అల్పాయుధ యోగం ఉండే గండాలున్నా కానీ దానివల్ల ఆ దోషాలన్నీ పోతాయి అన్ని పరమేశ్వరుడే చూసుకుంటాడు ఎందుకంటే సమస్తమునటువంటి లయ లయకారకత్వాలకి ఆయనే కారకుడు కనుక ఆ రకమైన ఫలితాన్ని తక్షణం ఇవ్వగలుగుతాడు కనుక ఈ ఉత్తమైనటువంటి ఈ కార్తీక మాసంలో పెద్దలు చెప్పిన విషయాలు విని వాటిని పాటించడం వల్ల మీరు మంచి ఫలితాలని పొందగలుగుతారు అంతేకాకుండా వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఈ భారం అనుకూలిస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఏది ఏమైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చిక్కులు సర్దుబాట్లు ఇవన్నీ కూడా బాగా తలకానొప్పిగా జారవుతుంది ఏమిటి అసలు మనం ఊళ్ళో ఉన్నామా అడవిలో ఉన్నామా ఎడార్లో ఉన్నామా నీళ్ళల్లో ఉన్నామా అని అర్థం కానటువంటి అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది కొంతకాలం ఇది తప్పదు మంచి తరగతులు వచ్చే వరకు కూడాను ఈ రకమైనటువంటి స్థితి తప్పదు దీన్ని మనం భరించగా తప్పదు నలుగురితో పాటు నారాయణ పదమూడుతో పాటు గోవింద అని అనక తప్పదు ఏది ఏమైనా మనోధైర్యాన్ని కోల్పోకుండా మీ కార్యక్రమాన్ని మీరు చేయండి సానుకూలైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి ఈ కరకాడ రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా అయితే సింహరాజు వారికి ఈ వారం ప్రభుత్వ పరమైన విషయాల్లోనూ పరమైన విషయాల్లోనూ కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చినా వాటిని అమలు చేయడంలో జాప్యం జరగటం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిణామాల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది ప్రతి విషయంలో కూడాను నిపుణుల సలహాలు తీసుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి మన సొంత తల్లిదండ్రులతో చేయకూడదు అని ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుంటారు వ్యాపార సంబంధమైన విషయాల్లో కొంతమంది భాగస్వామ్యాన్ని తప్పించి కొత్త వాళ్ళని ఎన్నుకొని వేరే చోట వ్యాపారం పెట్టాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు మీకు రాజకీయ నాయకులు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయ సహకారాలు తప్పకుండా లభిస్తాయి అందువల్ల మీరు ఎంతగానో కాకపోయినా ఎంతో కొంత లబ్ధిని మీరు పొందగలుగుతారు ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆటలు కానివ్వండి ప్రైవేట్ సంబంధమైనటువంటి ఆటలు కానివ్వండి ఇవన్నీ కూడా బాగుండే పరిస్థితిగా స్పష్టంగా గోచరిస్తుంది నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానివ్వండి పరిస్థితి ఏమాత్రం బాగాలేదు కఠినమైనటువంటి కాలాన్ని అధిగమించవలసిన పరిస్థితి గోచరిస్తుంది అందున మీ అదృష్టవశాత్తు ఇది కార్తీక మాసం కనుక మంచి తరుణోపాయాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ప్రతివారు కూడాను అమృత మహాపారపతి హోమం చేయించడం వల్ల సమస్తమైనటువంటి సమస్యల నుంచి కూడాను బయటికి రాగలుగుతారు మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ హోమాన్ని చేయించుకోవటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సానుకూలమైనటువంటి వాతావరణం మంచి బలం బలకం ఏర్పడుతుంది విద్యా సంబంధమైన విషయాలు విదేశీయాల సంబంధమైన విషయాలు అదేవిధంగా సాంకేతిక విద్య వైద్య విద్య వీటన్నిట్లో కూడా గొప్పగా రాణించగలుగుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం వచ్చి తీరుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండండి అదొక్కటే మీకు కావాల్సినటువంటిది మిగిలిన అన్నీ ఉన్నాయి మంది మార్పులము డబ్బులు పలుకుబడి అన్నీ ఉన్నాయి మీకు లేని వల్ల మానసికమైనటువంటి అధైర్యం అంటే ఈ పని కాదేమో వాళ్ళు చేయలేము మన శక్తి చాలదేమో అని చెప్పని మీరు అనుకుంటారు అందరూ మీకంటే తక్కువ వాళ్ళని చెప్పి మీరు భావించండి తాత్కాలికంగా అది మీకు లాభిస్తుంది అందరికంటే నేనే ఉన్నతుడిని నాకంటే బాగా తెలిసిన వాళ్ళు లేడు నేను ఈ పరీక్ష బాగా రాయగలను ఈ ఇంటర్వ్యూ నేను బాగా చేయగలను ఈ పని నేను బాగా చేయగలను అందరికన్నా ఎక్కువగా అనేటువంటి ఒక ధైర్యాన్ని మీకు మీరుగా తెచ్చుకోగలిగితే అనుకూలమైన ఫలితాలను మీరు తప్పకుండా పొందగలుగుతారు మారుతున్నటువంటి రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం మీ మీద కూడా తప్పకుండా పడుతుంది అయితే దానికి చేయగలిగిందేమీ లేదు మీ వ్యక్తిగత జాతకం వలనో మీరు వ్యక్తిగతంగా చేసిన తప్పు వలనో వచ్చినటువంటి కష్టం కాదు ఇది ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నలుగురితో పాటు మీరు కూడా భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మీకుండే ఉపాయాలు మీకుంటాయి మీకుండేటువంటి పలుకుబడి మీకుంటుంది మీకుండే చాతుర్యం మీకుంటుంది తద్వారా బయటికి రావటం అనేది నిలబడటం అనేది జరుగుతుంది వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు మంచి సంబంధం కుదురుతుంది అంతేకాకుండా పెళ్లిగా అటువంటి మగపిల్లల విషయంలో కూడాను చాలా సంతృప్తికరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మంచి సంబంధం కుదిరేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది నిరుద్యోగులకు కూడాను ఈ వారం చాలా అనుకూలమైనటువంటి కాలం ఈ పవ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో పొద్దున సాయంత్రం పరమేశ్వరు దగ్గర ఓర్ణమ శివాయి ఒత్తులతోటి అష్టమూడిగా తైలంతో దీపారాధన చేయటం వల్ల మహత్తరమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా మహాతీర్థం పొడి సిద్ధగంధం వీటితోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అభిషేకం చేసేటప్పుడు అందులో ఎగిరిపస్పాన్ని కూడా కలపండి లేకపోతే విభూతి జల్లంతో అభిషేకం చేయండి సువర్ణ జల్లంతో అభిషేకం చేయండి లేకపోతే చెరువు రసంతో అభిషేకం చేయండి లేకపోతే పళ్ళ రసాలతో అభిషేకం చేయండి లేకపోతే నేరేడు రసంతో స్వామివారికి అభిషేకం చేయండి లేదా ఖర్జూరపు జలాలతోటి స్వామివారికి అభిషేకం చేయండి ఇవేవి కాకపోతే ద్రాక్ష పండ్లతో స్వామివారికి అభిషేకం చేయండి మామిడి పళ్ళతో స్వామివారికి అభిషేకం చేయండి దానిమ్మ గింజల్ని పిండి దాంతో స్వామివారికి అభిషేకం చేయండి మీరు అభిషేకం చేసి మనసు పెట్టి ఇలాంటి ద్రవ్యాలని ఉపయోగించడం వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది పంచామృతాలతో అభిషేకం చేస్తే ఒక ఫలితం కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే ఒక ఫలితం మిగిలిన ద్రవ్యాలతో పూజిస్తే అభిషేకిస్తే మరొక ఫలితం సుగంధ ద్రవ్యాలతో పూజిస్తే కళా సాహిత్య రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థితి తప్పకుండా లభిస్తుంది ఇది ఏదో మాటలుగా చెప్పడం కాదు ఇది అనేక సందర్భాల్లో ఇలాంటివన్నీ చేసి చూసి వా వాస్తవ రూపంలో ఆ యొక్క మంచి ఫలితాలు కనపడ్డాయి కాబట్టి నలుగురు బాగుపడాలన్న ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్తున్నాను ఎందుకంటే అభిషేకం నేను మీ ఊరు రాను మీ ఊరు వచ్చి మీ పేరు మీద నేను అభిషేకం చేయను మీరు ఇచ్చే దక్షిణ నేను తీసుకోను అంతవరకు కరెక్టే కదా మీరు ఎవరు చేయించుకుంటారు మీ ఊళ్ళో ఉన్నటువంటి పురోహితుడిని పూజారి గారిని మీకు తెలిసినటువంటి పంతులు గారిని కలుసుకొని ఈ పూజా కార్యక్రమం మీరు చేయిస్తారు దానికి సంబంధించిన ఫలితం ఏదైతే ఉందో అది మీరే పొందుతారు మధ్యలో నాకు ఇందులో ఉన్నటువంటి స్వార్థం ఏముంది ఏమీ లేదు ఇది కేవలం అందరు మంచి కోరి చెప్తున్నారు మరి మేము ఎక్కడ ఈ మాట వినలేదండి ఈ ద్రవ్యాలేంటి ఇవేంటి మీరు ఇన్ని రకాలుగా చెప్తున్నారు అని కొంతమంది అడిగారు నన్ను నాయనా వాస్తవమైన విషయాలు చెప్తే ఎవరికైనా బాధగా ఉంటుంది వాళ్ళకు ప్రయోజనం లేనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి ఏమీ లేదు ఏమీ లేదు ఇప్పుడు మనమెందుకు చెప్పాలి మన ఎందుకు శ్రమ తీసుకోవాలి నేను రాళ్ళు అమ్ముకుంటాను నువ్వు రాయి పెట్టుకో అని రాళ్ళమ్ముకున్న వాళ్ళు చెప్తారు రుద్రాక్షలు ఉన్నాయి రుద్రాక్ష పెట్టుకో పరమేశ్వరుడు సంతోషిస్తాడు దీని ఖరీదు కేవలం యాభై వేలు మాత్రమే అని రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళు చెప్తారు అదేవిధంగా యంత్రాలు అమ్ముకునేవాళ్ళు ఇంకోళ్ళు ఇంకోళ్ళు రకరకాల వాళ్ళ వాళ్ళ పద్ధతులు వాళ్ళు చెప్తారు కానీ నేను జ్యోతిష్ శాస్త్రంతో పాటు సేవాగమనం చదువుకునేవాడిని నాకు తెలిసినటువంటి ఒక మంచి విషయాన్ని అందరికీ చెప్పాలి ఒక్క రూపాయి పెట్టే రెండు రూపాయలు పెట్టు మీరు విభూతి కొని ఆ విభూతి జలంతో ఒక గ్లాసులో నీళ్ళు పోసి ఆ విభూతిని అందులో పెడితే కాసేపటి కరిగిపోతుంది ఆ విభూతి జలంతో హరహర మహాదేవ అంటూ ఆ పరమేశ్వరం మీద ఆ విభూతి జలాన్ని గుమ్మడిస్తే అభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి తుమ్మి పూలతో పూజ చేస్తే ఒక ఫలితం బ్రహ్మాండమైన ఫలితం తగ్గుతుంది అదేవిధంగా బిల్వలతో స్వామివారిని పూజిస్తే తప్పకుండా జీవితాశయం నెరవేరుతుంది లక్ష పిల్లవాసులు ఎవరైతే చేస్తారో తప్పకుండా వాళ్ళు లక్ష్యాన్ని సాధిస్తారని వేదనలో చెప్పబడింది అందుకని ఎవరూ చెప్పలేదు మేము ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి ఇవన్నీ మాకు కొత్తగా ఉన్నాయి అనేటువంటి భావన మాత్రం మీరు రానికండి ఇవి త్రేతాయుగం నాటి నుంచి వస్తున్నటువంటి విషయాలే కాకపోతే ఎవరి సానుకూలతను బట్టి వారి వారి యొక్క అభిరుచిని బట్టి వాళ్ళు చెప్తుంటారు కొంతమందికి గ్రీన్ అంటే ఇష్టం నువ్వు గ్రీన్ చొక్కా అని చెప్తారు ఇంకోళ్ళకి ఒక క్షేత్రం ఉంటే ఇష్టం మీరు ఆ క్షేత్రానికి వెళ్ళండి అని చెప్తారు అలా వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చెప్తారు నేను వాస్తవమైన విషయాల్ని ఏదైతే సేవాగమనంలో చెప్పారో పెద్దలు ఏదైతే బోధించారో ఆ విషయాన్ని ప్రజలు మేలు కోరి చెప్తున్నాను ఇందులో నా దగ్గర అమ్మకాలు వస్తువులు వస్తువులేవీ లేవు ఇవన్నీ కూడాను ప్రతి వాళ్ళు కూడా చేసుకోవడానికి వీలున్నటువంటివి ఇవన్నీ కూడా ఎంత ఖర్చు అవుతాయి యాభై రూపాయలు లోపే వీటి వీటి ఖర్చు ఏదైనా కనుక వీటన్నిటికంటే ముందు మనం పరమేశ్వరుల మీద మనసు పెట్టాలి మనసు పెట్టి ఈ పోయి ఈ కార్యక్రమాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి ఈ సింహరాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు దీక్షలు తీసుకుంటారు అయితే దొంగ స్వామీజీల వల్ల దొంగబాబాల వల్ల మోసపోయేటువంటి అవకాశం ఉంది విశేషమైనటువంటి పలుకుబడి కలిగిన వ్యక్తులు మీకు అన్నదన్నలుగా ఉంటారు ఈ వారం అంతే ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట ఇంకా ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాదిస్తాయి ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 కన్య రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అయినప్పటికీ వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏదో ఒక రకమైనటువంటి సాంకేతికపరమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతుంది ఫలితం పూర్తిగా చేతికొచ్చింది అని చెప్పి సంతోషపడుతున్న సమయంలో మరొక సంస్థ రావటం ఆ యొక్క ఫలితానికి సంబంధించినటువంటి సంతోషాన్ని ఎంజాయ్ చేయలేకపోవటం అనేది జరుగుతుంది అదేవిధంగా సామూహికంగా వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ నిర్ణయాలు కానివ్వండి ప్రకృతి సంబంధమైన విషయాలు కానివ్వండి వీటి వల్ల మీరు ప్రత్యక్షంగా ఇబ్బంది పడే పరిస్థితిగా గోచరిస్తుంది ఆర్థికపరమైన వ్యవహారాలు సర్దుబాటు చేయడంలో చాలా ఇబ్బందులు లోనవాల్సిన పరిస్థితి కూడాను ఈ వారం గోచరిస్తుంది అదేవిధంగా మానసికమైనటువంటి ధైర్యంతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైన ఫలితాలు ఇవ్వటం వల్ల మనోధైర్యంతో మీరు నిలబడగలుగుతారు ఎక్కడ నష్టం రాకుండా నివారించుకోవటాన్ని మీరు చేసేటువంటి నష్ట నివారణ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది లగ్నంలో గురువు ఉన్న కారణం చేత కన్యా రాశిలో గురువు ఉన్న కారణం చేత గురువు శుభగ్రహమైనటువంటి కారణం చేత గురువు బంగారానికి విద్యకి అదేవిధంగా వేదానికి మంత్రానికి అనుష్ఠానానికి వీటన్నిటికీ కారకుడు కనుక ఈ విలువైనటువంటి వస్తువులు కొనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇటు బంగారం కానివ్వండి వెండి కానివ్వండి కార్లు కానివ్వండి ఇలాంటి ఏమైనా విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది అంతేకాకుండా వివాహ శుభకార్యాల విషయంలో మీరు తలపెట్టే కార్యాల కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి వస్తాయి మంచి సంబంధం కుదురుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఈ లగ్నంలో గురువు ఉండటం వల్ల చాలా మంచిదే కానీ ఒక రకమైనటువంటి మితిమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కూడా గురువు ఇస్తాడు ఎవరైనా ఏదైనా మాట అంటే కొంతమంది తలంచుకొని పోతారు కొంతమంది పెద్దగా పట్టించుకోరు కానీ ఈ గురుగ్రహ జాతకులు ఉన్నారే వీళ్ళు మాత్రం ఏదైనా అవమానం జరిగినా ఏదైనా ఒక మాట అన్నా దాని సంవత్సరాలతో సంవత్సరాలు పోయినా కానీ దాన్ని మర్చిపోరు అంత రకమైనటువంటి వాళ్ళలో మనసులో అది గు గుర్తుంటుంది దాని తాలూకు వాళ్ళకు కోపం ఉంటుంది అంత సెన్సిటివ్ మైండ్ ఉంటుంది అన్నమాట ఎంత ఇంటెలిజెంటో అంత సెన్సిటివ్ మైండ్ని బృహస్పతి ఇస్తాడు అందుకే అంటుంటారు మన వాళ్ళు బుద్ధిలో బృహస్పతిల వాడు విద్యలో బృహస్పతిలో వాడు అంటారు అంటే బృహస్పతికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎటువంటిదో ఈ విషయంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది అంతేకాకుండా ఏ శుభకార్యానికైనా ఏ పనికైనా గురుగ్రహ బలం లేనిది ఆ ముహూర్తం పనికిరాదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ కన్యా రాశిలో గురువు ఉన్న కారణం చేత ఎదుటివాడు మాట్లాడేటటువంటి చిన్న మాటను కూడాను మీరు ఎక్కువగా భూతత్తుల్లో చూసి ఇబ్బంది పడి వీళ్ళు నన్ను అవమానం చేశారు లేదా నన్ను ఏదో మాట అన్నారు లేదా నా వాళ్ళని అన్నారు నా కులాన్ని అన్నారు లేదా నా మతాన్ని అన్నారు ఏదో రకమైనటువంటి పెడర్థం తీసుకొని మీరు మనసులో పెట్టుకొని బాధపడే పరిస్థితి వాళ్ళని దూరంగా ఉంచే పరిస్థితి గోచరిస్తుంది క్షణాల్లో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి బాంధవాల్ని స్నేహాన్ని తెచ్చుకోవడానికి కూడా ఇష్టపడతారు ఎదుటివాడితో మాత్రం ఒక్క మాట కూడా అనిపించుకోవడానికి ఇష్టపడరు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కానివ్వండి మీకంటే కంటే వాళ్ళకంటే పెద్దవాళ్ళు కానివ్వండి వాళ్ళంటే మళ్ళీ ఈ రకమైనటువంటి కోపం రాదు బయట వాళ్ళు ఎవరైనా ఒక్క మాట అంటే ఈ రకమైనటువంటి మానసిక పరిస్థితి మీకు వస్తుంది అందుచేత ఎదుటి వాళ్ళకి మీ మనసులో ఏముందో తెలియకుండా జాగ్రత్త పడటం అనేది చెప్పదగిన సూచన ఏదైనా మాట అంటే బాధపడతాడో సంగతి తెలిస్తే మిగిలిన వాడు అవసరం లేకపోయినా ఏదో మాటని మిమ్మల్ని బాధ పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక ఈ యొక్క లక్షణం ఈ విధంగా ఉంది కాబట్టి మీరు దానికి అనుకూలంగా నడుచుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన ఆర్థిక పరమైన విషయాల్లో పురోగతిని సాధించగలుగుతారు ఒక్క చోట కూడా రూపాయి నష్టం రాకపోగా పది రూపాయలు వస్తాయి ఇంకో చోట యాభై రూపాయలు వస్తాయి అందరూ ఇబ్బంది పడతారని చెప్పని మీ గురించి ప్రచారం చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను చివరికి నిరాశ మిగులుతుంది మీరు ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు వృత్తి ఉద్యోగాల పరంగా కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైన ఇస్తాయి దొంగ స్వామిజీని బాబాని సందర్శిస్తారు కానీ వాళ్ళు చెప్పే మాటలు వింటారు కానీ వాటిని అమలు చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే ఓ రకమైనటువంటి ఇగో వాళ్ళు చెప్పేది ఏంటి నేను చేసేదేంటి నేను ఆలోచించుకోవాలి నేను ఆలోచించుకొని అది కరెక్టు కాదో నిర్ణయం తీసుకొని చెయ్యాలి అంతేగాని భార్య చెప్పింది అని చెప్పని లేకపోతే ఫ్రెండ్ చెప్పాడని చెప్పని ఇవన్నీ నేను చేయటమేంటి వా వాళ్ళ బాబాలు వాళ్ళు చెప్పారు వాళ్ళ మాట నిజవంతో అబద్ధంతో అది మనం ఆలోచించాలి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి అనే ధోరణిలో వెళ్తారు ఎదుటి వాళ్ళకి తల వంచే పరిస్థితి ఏదైతే ఉందో అది మీ దగ్గర ఉండదు లౌక్యం ఉండదు అందువల్ల వచ్చినటువంటి కొన్ని అవకాశాలని వదులుకోవడానికైనా ఇష్టపడతారు కానీ మీ యొక్క స్థాయిని తగ్గించుకోవడానికి మాత్రం మీరు పొరపాటు కూడా అంగీకరిస్తారు భగవత్ కృప వల్ల మీ యొక్క మా మానసికమైన ఆత్మవిశ్వాసం వల్ల మీకు తగినటువంటి అవకాశాలు వస్తాయి తద్వారా మీరు ప్రయోజనం పొందగలుగుతారు ఒక ముఖ్యమైన పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది అవార్డులు రివార్డులు వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఈ కన్యారాశివారు ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి అదేవిధంగా యజ్ఞభస్మతో తోటి శివార్చన చేయటం అదేవిధంగా పరమేశ్వరుడికి అభిషేకం చేయటం దాన్ని లింగార్చన అంటారు రుద్రాభిషేకం అని అంటారు అది చేయించడం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సాయంత్రం పూట దేవుడి గుట్లో కానీ తులసిగూడ దగ్గర కానీ కార్తీక దీపాన్ని వెలిగించండి కార్తీక దీపం వెలిగించడం వల్ల మా మంచి పుణ్యం అనేది సంప్రాప్తిస్తుంది అష్టములిక తైలంతో ఊర్ణమ శివాయ వృత్తులతోటి ఈ కార్తీక దీపాన్ని వెలిగించండి కార్తీక దీపాన్ని దానం ఇవ్వటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి కానీ ఏంటంటే ఇది కొంతమందికి అందుబాటులో ఉంటుంది కొంతమందికి అందుబాటులో ఉండదు అందుకని దాని ప్రస్తావన తెచ్చినా కానీ దాని వివరం నేను చెప్పలేదు దాని వివరం ఏంటంటే రెండు ఒత్తులు ప్రమిదల్లో వేసి బంగారపు ఒత్తిని కూడాను అందులో వేసి దాన్ని దానంగా ఇవ్వాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బంగారపు ధనం ధర ఎట్లా ఉందో మీకు అందరికీ తెలుసు నేను ఈ సూచన చేస్తే ఇద్దామనుకున్న వాళ్ళు కూడా అయ్యో మనకు అంత శక్తి లేకపోబట్టి కదా మన కార్తీక దీపాన్ని దానం చేయలేకపోయాము అనేటువంటి ఒక బాధ కలుగుతుంది కాబట్టి నేను ఆ విషయం ఇన్నాళ్ళు చెప్పలేదు కాకపోతే ఇవాళ ఎందుకంటే ఎంతోమంది అడిగారు కాబట్టి కార్తీక దీపం యొక్క ఫలితం ఏంటి దాన్ని ఇస్తే వచ్చేట ఫలితం ఏంటని అడిగారు కాబట్టి ఇక వాళ్ళ దగ్గర తెలియదు అని చెప్పి అనిపించుకోవడం ఇష్టం లేక ఆ కార్తీక దీపం దాన విధి విధానాన్ని తెలియజేశాను సరే ప్రత్యామ్నాయంగా ఏంటంటే మనం ఏంటంటే ఏదో కొద్దో గొప్ప దక్షిణ మీ చాతనైన మీ శక్తి వరకు సమర్పించుకొని రెండు ఒత్తుల్ని అరటి ప్రమిదంలో పెట్టుకొని వాటిని కార్తీక దీప కార్తీక దీపాలుగా భావించి వాటిని దానం వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన రెండు ఊర్ణమ శివాయ ఒత్తులు వెలిగించినటువంటి ప్రమిదలో రెండు ప్రమిదల్ని తీసుకొని వాటిని ఒక అరిటాకు మీద పెట్టి వాటిని దానంగా ఇవ్వటం వల్ల మంచి ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది శక్తి లేనప్పుడు బంగారం పెట్టేటువంటి స్తోమత లేనప్పుడు ఏమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు బంగారానికి బదులుగా మనసు పెట్టండి పరమేశ్వరుడి మీద నమ్మకం ఉంచండి ఆయన 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 మీద ఉన్న భక్తి రెట్టింపు చేసుకోండి అదే బంగారం అంతకంటే మనం చేయగలిగిందేమీ లేదు కారణం ఏంటంటే ఏ విషయం చెప్పినా కానీ దేశకాలమాన పరిస్థితులను అనుసరించి చెప్పాలి కానీ దేశకాలమాన పరిస్థితులకు భిన్నంగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చెప్పలేం జాతకంలో తురంగయోగం ఉంది అని చెబుతాం జాతకంలో అలాగే రాసి ఉంటుంది మనుషులు అలాగే రాశారు అంటే తురంగయోగం అంటే గుర్రం యోగం అనమాట అంటే గుర్రం యోగం ఉంది కదా అని చెప్పని గుర్రం వేసుకుని ఊళ్ళో తిరిగితే అందరూ నవ్వుతారు ఏంటి గుర్రాల మీద తిరగటం అని అదేవిధంగా రథయోగము అని చెప్పని చెప్పడం జరుగుతుంది అదే రథం వేసుకుని ఊళ్ళో తిరిగితే చాలా అసహ్యంగా ఉంటుంది ఏంటి పద్ధతి అని చెప్పని అందరూ ఆక్షేపిస్తారు రథాల మీద తిరగటం ఏంటని ఏదో అకేషన్లు ఉంటాయి వాటి సంబంధం కాదు మామూలుగా అందుకని అలాంటి సందర్భంలో ఏం చెప్పాలంటే తురంగ యోగం ఉందంటే బాబు టూ వీలర్ కొన్ని వెహికల్ కొనే యోగ్యత నీకు ఉంది కొనుక్కు రథయోగం అంటే నాలుగు చక్రాలు ఉంటాయి కాబట్టి నువ్వు కారు కొనుక్కో నీకు బాగా కలిసి వస్తుంది అది నీ జాతకంలో ఉంది అని చెప్పి చెప్పచ్చు అంటే దేశకాల మన పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఆ జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన విషయాల్ని అన్వయించి చెప్పడమే శాస్త్రకారుడి మీద ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యత అంతేగాని ప్రతి వాళ్ళకి కూడా దోషాలు ఉన్నాయి గండాలు ఉన్నాయి ప్రాణగండాలు ఉన్నాయి భార్యకి గండం ఉంది పిల్లలకి గండం ఉంది లేకపోతే అదవుతుంది ఇదవుతుంది అవుతుంది అయ్యాక విడిపోతారు తర్వాత అసలు ఈ ఇద్దరు జాతకాల కలవనే లేదు అది ఎట్టా పెళ్లి చేశారు మీరు ఇట్లా పెళ్లి చేస్తే భార్య ఉండదు వెళ్ళిపోతుంది ఇలా రకరకాలుగా చెప్పి బాధపడడం అనేటువంటిది శాస్త్ర ధర్మం కాదు దానికి ప్రత్యామ్నాయం ఏంటో చెప్పి వాళ్ళ బాధ నివారణ చేయగలిగినప్పుడే ఈ ఈ విషయాలు ఏమైనా ఉంటే చెప్పాలి లేకపోతే నోరు ముసుగు కూర్చోవాలి ఏం మాట్లాడకూడదు ప్రత్యామ్నాయం లేనటువంటి సమస్య ఉన్నప్పుడు అలా ఎటు కూడా అనుభవిస్తారు కదా దాన్ని నువ్వు ప్రత్యామ్నాయం చెప్పనప్పుడు చెప్పలేనప్పుడు ప్రత్యామ్నాయమే లేనప్పుడు ఒక వ్యక్తిని బాధ పెట్టే అధికారం నీకు ఎక్కడుంది శాస్త్రపరంగా లేదు అందుకని ఏదైనా ఒక విషయం బాగా లేకపోతే అది చెప్పబోయే ముందు దానికి ప్రత్యామ్నాయం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకొని చెప్పడమే శాస్త్రకారుడు యొక్క ధర్మం అని చెప్పని మా తాతగారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు ఆ విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాను అందుకని ఏది ఏమన్నప్పుడు కూడాను దేశకాలమైన పరిస్థితులను అనుసరించి వ్యక్తుల యొక్క స్థితి స్తోమతలు అనుసరించి పూజలు పురస్కారాలు ఉండాలి కానీ అందరూ లక్షలు కోట్లు పెట్టి పూజ చేసే పరిస్థితులు లేరు రెండు పూట్ల అన్నం తింటానికి కూడాను ఇబ్బంది పడే వాడు చాలామంది ఉన్నారు ఏదో టీవీల్లో కనబడుతూ ఆ పూజ చేయండి ఈ పూజ చేయండి బంగార దానం ఇవ్వండి వెండి దానం వేయండి లేకపోతే దానం వేయండి అవి ఇవంటే అవన్నీ చేయలేరు చేయలేకపోగా అయ్యో ఇవన్నీ మనం చేయలేకపోతున్నామే అనేటువంటి బాధ వాళ్ళలో కలుగుతుంది కనుక ఏంటంటే భగవంతుడు ఒకటే చెప్పాడు దేశకాలమాన పరిస్థితులను బట్టి నువ్వు చేయగలిగినంత నువ్వు చేయి దాన్ని నేను స్వీకరిస్తాను సాక్షాత్తు భగవద్గీతలో చెప్పబడింది పత్రం పుష్పం తోయం యోమే భక్త ప్రయచ్చతే అని అందుకని మనసు పెట్టడం అనేది ప్రధానం భక్తి అనేటువంటి ప్రధానం సమాజంలో అందరూ బాగుండాలని చెప్పి కోరుకోవటం అనేది ప్రధానం ఈ విషయాలు తెలుసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఈ వారం లాభిస్తాయి అనుకూలపడతాయి నిరుద్యోగులైనటువంటి విద్యావంతులకు కూడాను సానుకూలంగానే ఉంది పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు వాళ్ళకి పునర్వివాహ సంబంధాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి పెళ్లిగాల మగ విషయంలో కొంచెం ఇబ్బందులు ఇంకా ఎదురవుతాయి ఈ వారం సంపూర్ణమైనటువంటి పరిస్థితిగా గోచరించట్లేదు వ్యాపార సంబంధమైన విషయాల్లో వచ్చిన లాభాలని బ్యాంకులు వేయకుండా ఇంట్లో పెట్టుకున్నందుకు కొంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది దానికి పశ్చామనమైనటువంటి మార్గాల్ని అన్వేషించడానికి విశ్వప్రయత్నం చేస్తారు ఈ విధంగా మొత్తం మీద మిశ్రమమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తుంది ఏది ఏమైనాప్పుడు కూడాను జన్మరాశిలో గురువు ఉన్నాడు కాబట్టి వడ్డించేవాడు మనవాడు కాబట్టి ఏమూలో కూర్చున్నా పర్వాలేదు కనుక కన్యారాశి వారికి ఎలాంటి దిగులు లేదు ఈ వారం చాలా అద్భుతంగా ఉంది కలిసి వస్తుంది మీరేమి కూడాను దాని గురించి ఆలోచించవద్దు అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ కన్యారాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం భారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో కాల్ చేయండి సులోలాస్ వరకు పూజా సంబంధాలు పెంచుకోవడం చేసే ప్రయత్నాలు అంత గొప్పగా పలుచే పరిస్థితిగా గుర్తించలేదు ఎదుటి వాళ్ళలో లోపాలు వెతకడం తద్వారా మనం ఏమైనా ప్రయోజనాలు అని చెప్పిన ఆలోచించడం మానుకుంటే చాలా మంచిది మనం ఏ విధంగా మంచి ఎదుగుదలను సాధించాలి పరిజ్ఞానాన్ని సాధించాలి ప్రజల్లో పేరు తెచ్చుకోవాలి అని ఆలోచించడం చాలా మంచిది మీ పక్కన ఉన్న వాళ్ళ మాటలు విని పొద్దుగులు పక్క వాళ్ళ గురించి ఆలోచించడం తప్ప మీ విషయాల గురించి ఆలోచించకపోవటం వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది దాంపత్యం అన్యోన్యంగా ఉందని చాలా బాగుందని బయట వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కానీ గ్రహగతుల ప్రకారం దాంపత్యంలో కూడాను భార్య డామినేషను ఎక్కువగా ఉండే పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయంలో మీరు చేయగలిగిందేమీ లేక మిన్న మిన్న చెప్పదగినటువంటి సూచన భార్యాభర్తల మధ్య గొడవలు బయటకు వస్తే పిల్లల మీద అవి ప్రభావం చూపుతాయని మీరు ఓర్పు వహించి సహనం వహించి పెద్దవాళ్ళ మాటలు విని మీరు ఎలాంటి ఇబ్బంది ఎవరికీ కలిగించాలంటే పరిస్థితి చేస్తారు ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఆదుకోవటానికి మీ చేతిలో ఉన్న సహాయాన్ని మీకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి వాళ్ళకి అంతో ఇంతో మీరు మేలు చేస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు ప్రతి కోణంలో కూడాను ఎన్ని విధాలుగా ఆలోచించినా కానీ పాలుపోనటువంటి విషయాలు పరిష్కరించలేని విషయాలు వస్తాయి వాటికి ఏమీ చేయలేము మనం పెనాల్టీ కట్టాల్సిందేనా వీటికి అనేటువంటి పరిస్థితి కొన్ని విషయాల్లో తప్పదు పెద్దవాళ్ళతో పరిచయం ఉన్నా పలుకుబడి ఉన్నా ఎంతమందితో ఇది ఉన్నా కానీ మీరు ఏదైనా వెళ్ళి అడిగేటప్పటికీ ఇప్పుడే వేరే వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడే వేరే వాళ్ళకి ఫోన్ చేశాను ఇంతకుముందు వచ్చింటే తప్పకుండా చేసావాడిని ఇలాంటి మాటలు తప్ప నేను చేస్తాను అని చెప్పిన ఒక్కళ్ళు కూడా ముందుకు రారు పైగా ఎదురు తిరిగి మీరేమన్నా చేయగలిగితే మాకు సహాయం చేయండి అని చెప్పిన అడిగేవాళ్ళు మీ మీకంటే కూడా ఎక్కువ అవుతారు వివాహాల శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి విద్యా సంబంధమైన విషయాలు కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాలు అదేవిధంగా రచన నూతనమైనటువంటి గ్రంథాలు చదువుకోవటం ఇతర భాషలకు సంబంధించినటువంటి గ్రంథాలను పఠించడం తద్వారా మంచి పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్ని సాధించుకోవాలనుకునే మీ కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది ఏమాత్రం కూడాను దీని గురించి ఆందోళన అవసరం లేదు రెండో ఆలోచన కూడా అక్కర్లేదు సంతాన పురోభివృద్ధి బాగుంటుంది మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది మనం ధర్మం తప్పకుండా నడుచుకుంటున్నాం మనం ఎవరికీ అపకారం చేయట్లేదు అనేటటువంటి భావన ఏదైతే ఉందో అదే మిమ్మల్ని నడిపిస్తుంది తప్పకుండా చేసినటువంటి దైవ కార్యక్రమాలు చేసినటువంటి దానాలు ధర్మాలు మంచితనం ఇవన్నీ కూడా మీకు కష్టకాలంలో ఆదుకునే పరిస్థితిగా గోచరిస్తుంది ఇతరులాగా మీరు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి మీకు మాత్రం రాదు మీకంటే ఎన్నో రకాలుగా ఘోరమైనటువంటి తపస్సు లాంటివి చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళకెవరికి కూడాను రానటువంటి మంచి యోగ్యత అనేది మీకే సంభవిస్తుంది మంచి రోజులు మీకే వస్తాయి వివాహాలు శుభకార్యాలు కానివ్వండి పునర్వివాహ సంబంధమైన విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా మీ ఆలోచన కొద్దీ మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి కొన్ని చోట్ల కొన్ని కొన్ని అవమానాలు ఎదురవుతాయి ఎందుకంటే వేయిల్లో గురువు ఉన్నాడు కాబట్టి కూడాను మన కార్యార్థిగా వెళ్ళినప్పుడు ఏది వచ్చినా కానీ మనం తోసుకొని వెళ్ళిపోవాలి మనం ఏది పట్టించుకోకూడదు మనసుకు తీసుకోకూడదు అనే తత్వంతో మీరు చేసేటటువంటి కార్యక్రమాలు సంపూర్ణమైనటువంటి సుఫలితాలు ఇస్తాయి అంతేకాకుండా ఏనీనాడు శని నడుస్తుంది కాబట్టి సమస్తమైనటువంటి వాటికి కూడాను ఈ అమృత మహాపార హోమం ఉత్తమైంది కాబట్టి ఈ వారు కానివ్వండి ఏనీనాడు శని నడుస్తున్నటువంటి వృష్టికి వారు కానివ్వండి ధనసు రాశి వారు కానివ్వండి వీళ్ళు అమృత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన అది కూడా కార్తీక మాసంలో చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ప్రతిరోజు కూడాను పరమేశ్వరుడికి సిద్ధగంధంతో లక్ష్మీచందనంతో అదేవిధంగా యజ్ఞభస్వంతో అదేవిధంగా మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ కార్తీక మాసంలో ప్రతి మంగళవారం నాడు సర్పదోష నివారణ సూనంతో స్నానం చేస్తే సమస్తమైనటువంటి సర్పదోషాలు కూడా పోతాయి ఇది మీకు ఎంతగానో ఉపయోగం కలిగేటువంటి అంశం కనుక ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావటం అనేది జరుగుతుంది ప్రతి విషయంలో కూడాను ఎన్ని విధాలుగా కష్టపడ్డప్పుడు కూడా అంతిమంగా సానుకూలమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు ప్రతిరోజు కూడాను ఊర్ణమ శివాయి వెలిగించి దీపారాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ తులారాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పరిమిద వెళ్ళేటప్పుడు సోమవారం అడగానే మంగళవారం అడగానే బయలు వెళ్ళండి సానుకూలన ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి ఉసి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి వృషిక రాశి వారికి వారం అనుకూలంగా ఉంది ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది విద్యా సంబంధమైన విషయాలు విదేశీయాల సంబంధమైన విషయాలు దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది నూతనమైనటువంటి బాధ్యతల్ని స్వీకరించాల్సి వస్తుంది అయితే అందులో ఏమాత్రం కూడాను సంతోషంగాని పురోగతి కానీ ఉండదు అనవసరమైనటువంటి దిక్కుమాల బాధ్యతలు మనకు అప్పగించారని మీరు బాధపడే పరిస్థితిగా గోచరిస్తుంది కార్యాలయంలో మీ కింద వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న తప్పులకి మీరు పెద్దవాళ్ళకి సంజాయి చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీ కెరియర్లో చూడనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నత స్థానాల్లో కూర్చోటం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం అనవసరమైనటువంటి అధికారాలు కదా చేతిలోనే ఉత్తర్వులు దారి చేయటం వాటి తలా తోక లేకపోవటం న్యాయస్థానంలో అవి వీగిపోవటం చివరికి కార్యాలయానికి చెడ్డ పేరు రావటం ఇదంతా మీద నెట్టే ప్రయత్నాలు చేయటం ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి ఇక కుటుంబ కుటుంబ పరమైన విషయాలు కానివ్వండి సంతాన విషయాలు కానివ్వండి వాళ్ళకి సంబంధించిన విద్యాపరమైన విషయాలు కానివ్వండి అన్నీ అనుకూలంగా ఉన్నాయి నిరుద్యోగులైన విద్యావంతులకు కూడాను కొద్దో గొప్ప ఈ వారం అనుకూలంగానే ఉంది అయితే ఏలి సరైన ప్రభావం వల్ల అనుకున్న ఉద్యోగం కాకపోయినా ఏదో ఒక ఉద్యోగం లభించే పరిస్థితిగా గోచరిస్తుంది రాబోయేటటువంటి రోజులను ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అని ఇప్పటి నుంచే ఒక వ్యూహాన్ని రచించడం అనేది జరుగుతుంది అందులో మీ యొక్క ఆలోచన విధానం కొంతవరకు సఫలీకృతమయ్యే విధంగానే బాగుంటుంది అంతేకాకుండా దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంతానం కానివ్వండి రక్త రక్త బంధువులు కానివ్వండి మీకు సన్నిహితులైన వాళ్ళు కానివ్వండి కొంత ఇబ్బందుల్లో ఉండటం అనేది జరుగుతుంది వాళ్ళని భవిష్యత్తులో ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి సందేహం కలుగుతుంది వివాహ శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు ఈ కార్తీక మాసంలో వృష్టి రాశి వారు అమృత మహాపాసుపతి హోమం చేయించాలి దీనివల్ల ఏలినా సరి ప్రభావం తగ్గి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ఈ హోమానికి అత్యంత విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడాను కార్తీక దీపాన్ని వెలిగించండి అష్టములుగా తయారంతో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా దీక్షా కార్యక్రమాలు కానివ్వండి దైవ కార్యక్రమాలు కానివ్వండి మనసు పెట్టి చక్కగా చేయగలుగుతారు మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతారు మీకు సంబంధించిన సమస్యలు ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు బయట వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఈ ఉసిక రాసి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ కార్తీక మాసంలో చేయవలసినటువంటి మాత్రమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ఛాతన్ వరకు చేసి ఆ పరమేశ్వర అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోగతులైన డబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ వారికి వృత్తి ఉద్యోగాల పరంగా సారుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది భద్రతురంగా వచ్చినటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల అయోమయానికి ఆందోళనకు గురయ్యే పరిస్థితి గోచరిస్తుంది మిత్రుల సలహాల వల్ల నిపుణుల సలహాల వల్ల కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలో ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి రావటం అనేది మీకు ఇబ్బందికరంగా మారుతుంది ఎప్పుడు ఎవరిని ఏమి అడగని వాళ్ళు కూడా అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందుకు మీరు కొంత మానసికంగా బాధపడే పరిస్థితిగా గోచరిస్తుంది అయితే ఇది సమాజం ఒక్కడుగా లేరు ఈ సమాజంలో మనం నడుస్తున్నప్పుడు ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు ఒకరితో ఒకరికి అవసరాలు ఉంటాయి అవి అడగటం అనేది సెల్ఫ్ యూగోన్ని తాకట్టు పెట్టుకున్నట్టు కాదు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నట్టు కాదు ఏదో రకమైన సహాయం వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళని అడగటం అనేది సహజమైన విషయమే దీని గురించి మీరు అతిగా ఆలోచించవద్దు మీరు మీరు ఊహిస్తున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ముడిపడతాయి ఎంత డబ్బులు ఖర్చు అయినా కానీ సంతానాన్ని బాగా చదివించాలని వాళ్ళ మీద బాగా దృష్టి సారిస్తారు కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అదేవిధంగా విద్యా సంబంధమైన విషయ వ్యవహారాలు అదేవిధంగా క్రీడలకు సంబంధించిన విషయ వ్యవహారాలు రాజకీయపరమైనటువంటి విషయాలు సినీ రంగానికి సంబంధించిన విషయాలు టీవీ రంగానికి సంబంధించిన విషయాలు ఇందులో పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడాను కాలం అనుకూలంగా ఉంది తాత్కాలికంగా ఇబ్బందులు కూడాను మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలిక తైలంతో ఓర్ణమత్సవాతులతో శి శివాలయంలో దీపారాధన చేయండి లేకపోతే ఇంటి దగ్గరైనా కార్తీక దీపాన్ని వెలిగించండి మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది ఈ ధనసు రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా మరింత మంచి ఫలితాలు సాధించడానికి సర్పసూక్త సహిత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసి లింగతో భద్ర మండలి కూటమిని అక్కడ వెయ్యిన్నొక్క శివలింగాలతోటి పేర్చి అమృత మహాపార్శుపతి హోమం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కనుక మీరు కూడా ఈ అమృత మహాపార్శుపతి హోమం చేయించండి మంచి ఫలితాలు మీకు తప్పనిసరిగా లభిస్తాయి ఈ కార్తీక మాసంలో చేయటం వల్ల మామూలు మాసాల్లో చేసిన దానికంటే కూడాను లక్ష రెట్లు ఫలితం అధికంగా ఉంటుంది పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం సార్ అనుకూలంగా ఉంది అనుకూలంగా ఉన్నటువంటి కాలాన్ని మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు మీరు కూర్చున్నటువంటి సీట్ ఏదైతే ఉందో అధికార పరంగా మీకు వచ్చినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఎవరికి ఒక రూపాయి నష్టం కాకుండా ఎవరి దగ్గర ఒక రూపాయి కాజేయకుండా మీరు ఆర్థికంగా బలం పుంచుకునే పరిస్థితి గోచరిస్తుంది ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల చాలామంది గందరగోళంలో పడతారు ఆ రకంగా గందరగోళంలో పట్టడం వల్ల మీకు ప్రయోజనాలు చేకునే పరిస్థితి గోచరిస్తుంది మీ దగ్గర ఉన్నటువంటి ధనానికి కానివ్వండి మీ మీ దగ్గర ఉన్నటువంటి అధికారానికి కానివ్వండి లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ధాన్యాలకు కానివ్వండి అపరాలకు కానివ్వండి వేటికైనా కానివ్వండి బంగారానికి కానీ వెడ్డికి కానీ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడాను మీ మకర రాశి వారికి విశేషమైనటువంటి లాభాలు కనిపించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఒకానొక సందర్భంలో మనం ప్రజల్ని దోచుకుంటున్నామా అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నామా అనేటువంటి ఆలోచన వస్తుంది అలాంటి ఆలోచనలు పెట్టుకుంటే మనం క్షణం కూడా బతకలేమని చెప్పని నిర్ణయించుకుంటారు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని విశేషంగా ధనాన్ని మీరు సంపాదించుకునే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది వివాహ శుభకార్యాల విషయంలో ఇంట్లో వాళ్ళకి సంబంధం నచ్చుతుంది కానీ మీకు నచ్చదు అందుకని ఆ వివాహాన్ని వాయిదా వేయటం అనేది జరుగుతుంది పునర్వివాహ సంబంధమైనటువంటి విషయ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోను మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అని చెప్పని చెప్తారు అదేవిధంగా ప్రేమ వివాహాల పట్ల మీకున్నటువంటి వ్యతిరేక వైఖరి ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు స్పష్టంగా మొహం మీదే చెప్పి వాళ్ళని నిరుత్సాహపరుస్తారు ఇలాంటి వాటికి నా సహకారం ఉండదని కూడా మీరు చెప్తారు నా పరపతి ఉపయోగించిన నా దగ్గర డబ్బులు అడిగినా లేకపోతే నా స్నేహితుల ద్వారా ఇంకేదైనా చేయించుకున్నా మర్యాదగా ఉండదని చెప్పని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అందరికీ కూడాను మీరు ఇదే విషయాన్ని తెలియజేస్తారు కడుపును పుట్టిన వాళ్ళ పట్ల కూడాను కఠినంగా వ్యవహరించాల్సినటువంటి వైఖరి ఏర్పడుతుంది మీరు అదేవిధంగా కఠినంగా వ్యవహరిస్తారు సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు పెళ్లిగానటువంటి మగ పిల్లల విషయంలో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మానసికమైన సంతృప్తి కలుగుతుంది శుభకార్యం నిశ్చయం అవుతుంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఈ అమృత మహాపాసుపత హోమాన్ని చేయించడం వల్ల మరింత మంచి ఫలితాలు ఏర్పడతాయి అదేవిధంగా ఇంట్లో ఉన్నప్పుడు కానివ్వండి లేకపోతే బయట ఉన్నప్పుడు కానివ్వండి ఎప్పుడు కూడాను ఊర్ణమ శివ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవటం పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం చెప్పదగినటువంటి సూచన అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థం పొడితోటి స్వామివారిని అభిషేకించండి అదేవిధంగా అష్టమూలిగా తగలంతో ఓర్ణమ శివాయి వృత్తులతోటి దీపారాధన చేయండి కార్తీక దీపారాధన వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఏమాత్రం సంశయం లేదు ఇది తరతరాలుగా వస్తున్నటువంటి యుగ యుగాలుగా వస్తున్నటువంటి ఆచారం ఏ దీపానికి లేనటువంటి ప్రత్యేకత కార్తీక దీపానికి ఉందన్న విషయాన్ని చాలా స్పష్టంగా అందరూ చెప్పడం అనేది జరిగింది ఈ మకర రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ కాల్ చేయండి కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడిన ఆర్థిక ఆర్థికంగా వాటిని ఏదో విధంగా సర్దుబాటు చేసుకోగలుగుతారు మీకున్నటువంటి పరపతిని పలుకుబడి ఉపయోగించి ఏదో విధంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోగలుగుతారు మీకున్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గుర్తింపు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి ఇతరులతో పోటీ పెట్టుకొని మనం ఏదో సాధించాలనే ఆలోచన మీకుండదు ఇతరులే నాతో పోటీ పడాలి అనే విధంగా మీరు ఎదగాలని చెప్పిన ప్రయత్నాలు చేస్తారు అందువల్ల మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి అయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని చికాకులు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏర్పడేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా బాధించే పరిస్థితిగా గోచరిస్తుంది వాటి నుంచి త్వరగా బయటపడాలని చెప్పని మీకున్నటువంటి పద్ధతుల్లో మీరు మీరు వాటి నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాల్ని విజయవంతంగా గట్టిగా చేయగలుగుతారు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు ఎక్కడా కూడా రూపాయి నష్టపోకుండా మీ యొక్క ధనాన్ని మీరు కాపాడుకోగలుగుతారు న్యాయంగా సంపాదించిన ధర్మంగా సంపాదించిన కష్టపడి సంపాదించిన ఈ రకమైనటువంటి దిక్కుమాల పరిస్థితి ఈ దేశంలో ఎందుకు ఏర్పడిందా అని చాలా విధాలుగా బాధపడతారు వంద రూపాయలు పెట్టి పాల ప్యాకెట్ కొనాల్సినటువంటి కర్మ యాభై రూపాయలు పెట్టి టీ తాగాల్సినటువంటి దౌర్భాగ్యం పిల్లలకు పాలు పట్టలేనటువంటి పరిస్థితి జేబులో డబ్బులు కూడాను ఎందుకు కొరగానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఈ నేపథ్యంలో వివాహాల శుభకార్యాలకు అవసరమైనటువంటి ధనాన్ని ఎక్కడ దావాలి ఏ విధంగా దావాలి అనేటువంటి విషయంలో చాలా ఆలోచన చేస్తారు సరే నిపుణుల సలహాలతోటి మీ స్నేహితుల సలహాలతోటి మీకున్న అధికారంతో ఏదో విధంగా ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు ఇతరులు చేసినటువంటి తప్పుల వల్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా విధాలుగా మీరు బాధపడే పరిస్థితి గోచరిస్తుంది మీరే కాదు మీ వర్గము మీ స్నేహితులు అందరూ పడుతున్న బాధలు విని ఎంతగానో మీరు మానసికంగా వ్యాకులత చెందుతారు మీ చేతిలో ఉన్న సహాయం చేయటానికి అవకాశం లేకపోయినప్పటికీ సర్దుకుందాం అన్నట్టుగా స్నేహితుల్ని బంధువుల్ని మీరు ఆదుకుంటారు మీ పలుకుబడిని కూడా ఉపయోగిస్తారు ఏది ఏమైనప్పటికీ పవి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ మహాతీర్థం పొడితోటి స్వామివారిని అభిషేకించడం సిద్ధగంధంతో స్వామివారికి అభిషేకం చేయటం లక్ష్మీసందనంతో స్వామివారికి అభిషేకం చేయటం అదేవిధంగా సుమంగళి పసుపుతోటి స్వామివారికి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు ఈ రకంగా అభిషేకాలు చేస్తే మానసికమైనటువంటి సంతృప్తి మహత్తరమైనటువంటి శివానుగ్రహం లభిస్తుంది ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తైలంతో ఓర్ణమశివా ఒత్తిడితోటి దీపారాధన చేయటం వల్ల కార్తీక మాస దీప ఫలితం ఏదైతే ఉందో అది మీకు లక్ష రెట్లు ఎక్కువగా దక్కుతుంది అందులో ఏమీ ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు ఈ శివాలయంలో సర్పసూక్త మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని చేయించడం వల్ల చాలా మంచిది అందువల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అయితే ఈ అమృత మహాబాసుపతి హోమంలో అన్ని రకాలైనటువంటి సేవ సంబంధమైనటువంటి మంచి విషయాలు మంత్రా మంత్ర సునీకరణ ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ శివాలయంలో శివాచయం చేసుకునేటప్పుడు మనకు ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు సమసిపోవటానికి ఈ చమకంలో చెప్పబడ్డటువంటి ఒక తోటి స్వామివారికి నూట ఒక్కసార్లు పంచామృతాలతోటి తర్పణ వేస్తే అది చాలా మంచికి దారితీస్తుంది అది ఆ అనువాకం అంటే చమకంలో వస్తుంది ఆ అనువాకం అగ్నిశ్యమ ఇంద్రస్థమే సోమస్యమైంద్రస్యమే సవితాచ మైంద్రస్యమే సరస్వతీతమైంద్రస్యమే ఊషాచమైంద్రస్యమే బృహస్పతి స్థమ్రస్యమే మిశ్రస్యమ వరణ వరుణ వరుణస్థమ ఇంద్రస్యమే త్వస్థాత మే రాతాచ మైంద్రస్యమే ఇది చమకంలో వచ్చేటువంటి షష్టమానువాకం సష్టమ శమకం దీంతో స్వామివారికి అభిషేకం చేస్తే విశేషమైనటువంటి మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు అంతేకాకుండా ఈ దశమానువాకములో ద్రాపే అంధ దరిద్ర దరిద్రనీల లోహిత యేషాంబరు షాణ మేషాంప చూనాం ఈ రకమైనటువంటి రుక్కుతోటి స్వామివారికి యాభై ఎనిమిది సార్లు తర్పణాలు ఇస్తే గోక్షీరంతో సానుకూలమైనటువంటి మంచి అధికారం కలిగినటువంటి ఉద్యోగం లభిస్తుందని చెప్పని శాస్త్ర గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి ఈ రకమైనటువంటి అవకాశాలని మీరు ఉపయోగించుకొని మానసికమైన దృఢత్వంతో మానసికమైనటువంటి ఏకాగ్రతతోటి పరమేశ్వరుని నచ్చించి మంచి ఫలితాలు పొందండి సానుకూల ఫలితాలు పొందటానికి స్వామివారి కరుణకి ఈ యొక్క శివకేశవులకి అవేధభావం కలిగినటువంటి ఈ కార్తీక మాసంలో చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా ఈ సర్పసూక్త సహిత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసి అమృత పాస్పుత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ కార్యక్రమం గురించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే ములుగు డాట్ కామ్కి ఫోన్ చేసి మీరు తెలుసుకోండి అందులో ఎలాంటి సందేహాలున్నా వాటన్నింటి కూడాను మీకు వివరంగా చెప్పగలుగుతారు ఈ కుంభరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను చేసినటువంటి కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేసి మంచి ఫలితాలు పొందగలుగుతారు నూతనమైనటువంటి భాగస్వాములు మంచివాళ్ళు తెలివిగల వాళ్ళు వీళ్ళందరూ కూడాను మీకు స సఖ్యతగా ఉంటారు వాళ్ళ ద్వారా మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు అదేవిధంగా వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కూడాను మీరు చేసినటువంటి ప్రయత్నాలు సానుకూలపడతాయి అందులో కూడా ఏమాత్రం సందేహం లేదు విదేశీయన సంబంధమైన విషయాలు కూడాను సానుకూలపడతాయి కానీ విదేశాలు వెళ్ళడానికి చివరి నిమిషంలో కొంత సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు బహుశా రావచ్చు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడాను జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినటువంటి సూచన విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసే పరిస్థితి కూడా కుంభరాశి వారికి ఈ వారం సూచిస్తోంది ఈ కుంభరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి సానుకూలైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన పొందవచ్చు మీనరాశి వారికి ఈ వారం అన్ని విషయాల్లో కూడా అయోమయమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది మీకు అర్థమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు మాత్రమే పరిష్కారాన్ని కనుక్కోండి విజయవంతమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు అన్ని విధాలుగా బాగున్నప్పటికి కూడాను జేబులో డబ్బులు ఉన్నప్పటికి కూడాను ఇంట్లో డబ్బులు ఉన్నప్పటికి కూడాను బ్యాంకులో డబ్బులు ఉన్నప్పటికి కూడాను పక్క వాళ్ళని డబ్బులు అప్పడగాసినటువంటి దుర్నిమిత్తమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇది మీ ఒక్కళ్ళకే వచ్చినటువంటి ఇబ్బంది కాదు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక రకాలుగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకి ఇది మరొక ఇబ్బందిగా మారింది అందులో భాగంగానే మీరు కొంత ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తోంది కనుక దీని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు సంతాన సంబంధమైన విషయాలు కుటుంబ పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రశాంతంగా కొనసాగుతాయి మీ శత్రువర్గం మీ మీద ఎక్కువగా దృష్టి పెట్టి మీలో ఉన్నటువంటి లోపాలని బహిరంగపరచాలని చెప్పని విశ్వప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలుసుకొని మీరు అప్పటికప్పుడు జాగ్రత్త పడటం అనేది జరుగుతుంది చివరికి శత్రువర్గం ఆరోపణలే మిగులుతాయి కానీ అందులో ఎలాంటి ఆధారాలు కూడాను కనిపిస్తావు దీంతో ప్రజల్లో మీ మీద అనవసరమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారనేటువంటి ఒక భావన అందరిలో కలిగే పరిస్థితి గోచరిస్తుంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి నిర్మాణ రంగంలో ఉన్నవారికి చాలా ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి అసలు ఇప్పుడు మనం కోలుకుంటామా లేదా అనేటువంటి పరిస్థితి నెలకొంటుంది అదేవిధంగా భూములు కొనుగోలు చేసిన వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి అది పెట్టినటువంటి రేటు రాకపోగా ఉన్నటువంటి విలువ ఏదైతే ఉందో అది తగ్గిపోయే పరిస్థితి గోచరిస్తోంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రం బాగా చేయగలుగుతారు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేయగలుగుతారు నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి సినీ రంగంలోనూ టీవీ రంగంలోనూ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి కళా సాహిత్య రంగాల్లో ఉన్న మంచి అవార్డులు రివార్డులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలను చేయగలుగుతారు ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందగలుగుతారు అదేవిధంగా కొన్ని చిన్న చిన్న చికాకులు ఎదురైనప్పటికీ వాటిని గుండెధైర్యంతో మీరు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది మీ భాగస్వాములకి మీకున్నటువంటి ధైర్యం లేకపోవటం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోవటం అనేది జరుగుతుంది ఈ రకమైనటువంటి కోణంలో మనం ఆలోచిస్తే ఏ రకమైనటువంటి ఇబ్బందులు మనకి రావు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని ఒక రూట్ మ్యాప్ని మీరు తయారు చేసుకొని దాని ప్రకారం వెళ్ళగలుగుతారు వివాహ శుభకార్యాల విషయంలో మీరు మీ దోక్యం లేకూడగానే మంచి సంబంధం కుదురుతుంది ఇంట్లో వాళ్ళకి నచ్చింది కదా అని చెప్పని ఆ విషయంలో మీరేమీ అభ్యంతరం పెట్టకుండా ఆమోదం తెలపడం అనేది జరుగుతుంది మిగతా విషయాలన్నీ కూడాను ఈ వారమంతా కొంత గజిబిజిగా కదులుకోవడం గోచరిస్తుంది కానీ స్పష్టమైనటువంటి మంచి కానీ మార్పు కానీ పెద్దగా గోచరించట్లేదు అయితే ఒక విషయంలో మాత్రం ఏం జరుగుతుంది ఎవరు సొమ్ము కాజేయకుండా ఎవరికి నా నష్టపరచకుండా అవినీతి చేయకుండా కొంత ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు ఆకస్మికంగా మీరున్నటువంటి సీటు వల్ల కానివ్వండి మీకున్నటువంటి పొజిషన్ వల్ల కానివ్వండి అనాచితమైనటువంటి అయాచితమైనటువంటి ధనాన్ని మీరు కొంతవరకు సంపాదించుకునే పరిస్థితి గోచరిస్తుంది ఇది ఎవరికీ ఇబ్బంది లేనటువంటి పరిణామంలో మీరు ఆ ధనాన్ని సంపాదించుకోగలుగుతారు వచ్చినటువంటి అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకోవాలి నలుగురితో పాటు నారాయణ పదమూడుతో పాటు గోవింద అన్నట్టుగానే ఉండాలి తప్ప మనం బడిగట్టుకొని కూర్చుంటే లాభం లేదని మీకున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని మీకున్న అధికారాన్ని ఉపయోగించుకొని ఎదుటి వాళ్ళకి నష్టం లేకుండా ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి సప్తమ స్థానంలో గురువు నడుస్తున్నాడు కనుక పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు విలువైనటువంటి వస్తువుల కొనుగోలు ఇవన్నీ సులువుగా లభించే పరిస్థితిగా గోచరిస్తోంది ఏది ఏమైనప్పుడు కూడాను కొంత ఇబ్బందికరమైనటువంటి కాలంగా తో తోస్తున్నప్పటికీ భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయనేటువంటి దీంతో మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ మీనరాశి వారు పవిత్రమని కార్తీక మాసంలో అమృత మహాపాష్పతి హోమం జయించడం అనేది చెప్పదగినటువంటి సూచన ఇది మీకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది ప్రతిరోజు అష్టమూలిగత వాయి వత్తులతోటి కార్తీక దీపారాధన చేయండి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి ఈ మీనరాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి గంటల మంచాక ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వే జనా సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి